రేఖ దాటితే రాత మారింది, చూడమాడితే సర్వం పోయింది, తప్పు చేస్తే ముప్పు తప్పదు, ఒప్పుకున్నా రేపు మిగలదు, తస్మాత్ జాగ్రత్త. ఓ సారీ, మేము మిమ్మల్ని చూడలేదు. మీరు కానివ్వండి, మేము వెళ్తాం. ఓకే, పర్వాలేదు, మా పని అయిపోయింది. మీరు కూర్చోండి. మీరు చాలా సంతోషంగా అన్నట్టున్నారు. అవును. మరేంటిలా? అదంతా ఓ కథ. సినిమా కదా? అవును. షార్ట్ ఫిల్మ్లా చెప్పడం అవదా? చాలా కష్టం. మాకు చాలా టైం ఉంది, పర్లేదు, చెప్పండి. మా కథ కాస్త పెద్దది, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. మా కథ చాలా చిన్నది, అయినా ముందు మీరు చెప్తారా? ఇదేదో బాగుంది, స్టార్ట్ చేయాలా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తా. హే, ఆగండి, ఇంటర్వెల్కి వెళ్దురు కానీ మేము కూడా వస్తాం. అబ్బాబే, మాకు అర్జెంట్, ఆపుకోలేము అలాగా. ఈ మగవాళ్ళకి అన్నిటికీ తొందర, ఏది ఆపుకోలేరు. సరే, మీరు స్టార్ట్ చేయండి. ఓపెన్ చేస్తే అసలు ఎవడరా నువ్వు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? మాట మంతి లేకుండా కొట్టలేండి భయ్యా. ఏదో చెప్పుకోట్రా, దెబ్బలు తిన్నందు సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది. నీకు సమాధానం కావాలి, సాటిస్ఫాక్షన్ కావాలరా? ఆడపిల్ల కనిపిస్తే కామన్గా చూడాలి, కానీ కామంతో చూస్తారా? అందులోని చిన్నపిల్ల బాగుపడే లక్షణం ఉన్నారా మీకు? ఆడపిల్ల కనిపిస్తే చాలు, మీ దృష్టి అంటే వాళ్ళ పార్ట్స్ పైన ఉంటుందా? అన్న మమ్మల్ని కొట్టినట్టు వాళ్ళ అమ్మ బామ్మల్ని కొట్టే అంత ధైర్యం ఉందానా నీకు? ప్రతి పేరెంట్స్ని చెద్ద బాధగలవా? వాళ్ళు నేనెందుకు కొడతానరా? వయసుకొచ్చిన ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే ఒంటి పైన చున్నీ వెయ్యాలి, లేదా వేసుకోమని చెప్పాలి. ఆ మాత్రం ఇంటి జ్ఞానం లేకపోతే ఎలా భయ్యా? భయ్యా, ఆడపిల్లలు పద్ధతిగా కనిపిస్తే ప్రతి ఒడు పద్ధతిగానే చూస్తాడు భయ్యా. అది తల్లిదండ్రులు తప్ప, పిల్లలు తప్ప, లేదంటే బట్టలు కుట్టేవాడు తప్ప అనే విషయాన్ని పక్కన పెడితే మనం కూడా మనుషులమే కదా భయ్యా, అన్నమే కదా తింటాం, గడ్డి తినం కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటుంటారు కదా, మరి బయట వాళ్ళు ఎలా కనపడతారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో, మరి కామెంట్స్ కూడా అలా వెళ్తాయి కదా బాస్. చేతికో కాలుకో దెబ్బ తగిలితే రెస్పాండ్ అవుతాం, కానీ మరీ స్పర్శ లేకుండా ఉండం కదా. అమ్మాయిలు అంత హాట్ హాట్గా కనపడితే అప్పటికైతే కంట్రోల్ చేసుకోగలం, కానీ కామెంట్ చేయకుండా ఉండం కదా. నేనేదో హీరోల ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటే మీ ప్రవర్తన అసలు తప్పే కాదన్నట్టు అని బాగానే కన్విన్స్ చేశారా? సారీ సారీ సారీ. ఏంటి భయ్యా, సారీ ఓకే, కానీ దెబ్బలు గట్టి తగిలేసే, మాకు తలవ బిరిపించు.
ఇంకా బెడ్ మీద ఉన్నావా? గంట ముందు ఫోన్ చేశా, లేచి రెడీ అవ్వమని. వాష్రూమ్లో ఉన్నాను రా, స్నానం చేస్తున్నాను. ఓహో, మొబైల్ బాత్రూంలోకి తీసుకెళ్ళావా? ఏం చేస్తున్నావో. చిచ్చిచి, బెడ్ మీదే ఉన్నాను రా, రెడీ అయ్యి వచ్చేస్తాను. అది గది నాతో పెట్టుకోకు, కొంప కొల్లేరైపోతే. 10 నిమిషాలు రాలేదో ఇల్లి పీకి పందిరేస్తాను. ఆ సంగతి తెలుసు కదా. సరే. కార్తీక్ సార్, నెక్స్ట్ మన స్క్రిప్ట్ ఏంటి? చాలా మంచి స్క్రిప్ట్ రెడీ చేశాను సార్, ఈరోజు షూట్కి వెళ్దాం అనుకుంటున్నా. మంచి స్క్రిప్ట్ కాదు, చెడ్డ స్క్రిప్ట్ రెడీ చేయి. అమ్మాయి అందాల్ని పబ్లిక్లో పెట్టాలి, రొమాన్స్ని రొమాన్స్లా కాకుండా విచ్చలవిడిగా సెక్సీగా చూపించాలి. ఈ ట్రైలర్ చూస్తే మీకు నిద్ర పట్టదు అని హెడ్డింగ్ పెట్టు. సరే సార్, ఇందులో హీరోయిన్ కింద మీ అమ్మాయిని పెడదామా సార్? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. మీ కూతురు మీద స్వచ్ఛమైన అభిప్రాయం ఉన్నప్పుడు పరాయి ఆడవాళ్ళ మీద కాస్తన్నా మంచి ఉద్దేశం ఉండాలి సార్. ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే వంటగదిలో నుంచి బయట ప్రపంచాన్ని అడుగుపెట్టారనేసరికి అందరం కలిసి బజార్లోకి ఇచ్చేస్తున్నాం కదా సార్. ఆడది అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం వచ్చిందన్నారు సార్, ఇప్పుడు అదంతా అక్కర్లేదు సార్. పట్టపగలు కుటుంబంతో కలిసి యూట్యూబ్ చూడమన్నాను సార్, చాలు. మన దేశానికి మనమే చెడపురుగులు అయిపోతున్నాం సార్. సోషల్ మీడియాకి సెన్సర్ లేదు కదా అని ఇష్టానుసారంగా ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవడం సరికాదు సార్. బూతి వీడియోలు చేస్తే వ్యూస్ వస్తాయి కానీ గౌరవ మర్యాదలు రావు సార్. చెప్పండి సార్, సంతోషంగా ఉందామా? గౌరవ మర్యాదలు పక్కన పెట్టి బూత్ వీడియోలు చేసుకుంటూ సెక్స్ వర్కర్స్తో కలిసిపోదామా? ఐఎమ్ సారీ మిస్టర్ కార్తిక్, మంచి సందేశం ఉన్న ప్రోగ్రామ్స్ సినిమాలు ఫెయిల్ అవ్వవు. ఇప్పటి వరకు మన ఛానల్కి ఎటువంటి నష్టం లేదు, అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. పైగా పెద్ద పెద్ద వాళ్లకు మన ఛానల్ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి, నీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. గో టు యువర్ వర్క్. నమస్కారం అమ్మా. అమ్మా, తాజా పళ్ళమ్మా, డజన్ 40 రూపాయలే, ఎన్ని డజన్లు ఇమ్మంటారు? అదేనా, మీ అరటిపండు కొండలకు రాలేదు, నేను ఇంట్రో చేయడానికి వచ్చు. ఈ అమ్మాయి నీ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతూ దాన్ని నువ్వు సమాధానం చెప్పు. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నారు? బాక్సింగ్ ఛాంపియన్ కావాలని చాలా కష్టార్థం చేశానండి. ఒకసారి రింగ్ కొడెక్కానండి, కొడితే నా దెబ్బ కవతలోడు మూర్తొచ్చి పడిపోయాడండి. అందరు నన్ను నాకౌట్ బాక్సర్ నాకౌట్ బాక్సర్ అని మోసారండి. అప్పుడే నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండి, కానీ అప్పుడే కాలం కన్నెరు చేసిందండి. ఆ తర్వాత ఏమైంది? నేను ఒకటే ఆలోచించానండి, నా కొడుకుని ఎప్పటికైనా బాక్సర్ చేయాలని ఆలోచించానండి. అప్పుడు నా కొడుకు ఏమన్నాడు తెలుసండి? ఒరే నాన్న, నేను కూడా బాక్సర్ అవుతాను రా, నీ కళ నేను నెరవేరుస్తాను, నువ్వేం బాధపడుకో, నీ వెనకాలే నేను ఉన్నాను అన్నాడండి. నాకు ధైర్యం వచ్చిందండి, నా ధైర్యం ముందు వాటం కచకచ వణికిపోయిందండి. ఇంటికి రావే చెప్తా నీ పని. ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? రెస్టారెంట్లో నీ రొమాన్స్ కోసం. ఓ, చూసేశారా? ఏంటయ్యా, క్రైమ్ తగ్గిందనుకుంటే సార్? మళ్ళీ ఏంటిది సార్? నేరస్తులు ఎవరు? ఏమైనా ఆధారాలు దొరికాయా? ఇంకా లేదు సార్, అదే పనిలో ఉన్నాం.
త్వరలోనే పట్టుకుంటాం సార్. కంగారే లేదు, మెల్లగా 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 పట్టుకోండి. ఓకే సార్. నేనంటే అంత ఇష్టం నీకు. నువ్వు చేసినప్పుడు లేదా? చిల్లి చిల్ల చా. ఇప్పుడు ఓకేనా? ఇలా నేను అస్సలు ఒప్పుకోను. మరి బైక్ రోడ్డుకి అడ్డంగా పెట్టి దాని మీద నన్ను పడుకోబెట్టి కిస్ చేయి. ఈలోగా వెహికల్స్ ఏమైనా వచ్చాయనుకో, కిస్ క్యాన్సిల్. ఈజీగా ఏది దొరకదు, దొరికినప్పుడే పంచులు వేస్తాం కదండీ.